నెక్స్ట్ మనం ఏపీ ఎకానమీకి సంబంధించిన సిలబస్ ఏంటి, దాని విధానం ఏందో ఒకసారి చూద్దాము. ఇవన్నీ కూడా కంప్లీట్గా న్యూ వీడియోస్ అండి, కంప్లీట్గా ఏపీ ఎకానమీకి సంబంధించిన ఎవ్రీథింగ్ న్యూ రికార్డ్ న్యూ వీడియోస్ అండ్ బుక్ కూడా న్యూ బుక్కే మనకు మార్కెట్లోకి వస్తుంది. ఎవ్రీథింగ్ న్యూ లేటెస్ట్గా ఇండియన్ ఎకానమీలో కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ కాన్సెప్ట్స్ మనం ఎప్పుడు చదువుకున్నా సేమే ఉంటాయి కాబట్టి కాన్సెప్ట్స్ ఏమీ మారవు. కొత్త డేటాస్, కొత్త సర్వే, బడ్జెట్ లాంటివి యాడ్ ఆన్ చేసుకుంటూ సరిపోతుంది. ఇక్కడ మనకు ఏపీ ఎకానమీలో పొందుపరిచిన సిలబస్ ఏంటి అంటే ఏపీ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అండ్ ప్రభుత్వ విత్తం అన్నారు. పబ్లిక్ ఫినాన్స్ అనే పదం వాడడం జరిగింది. అంటే రెండు సెగ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగమే ప్రభుత్వ విత్తం, పబ్లిక్ ఫినాన్స్. ఇక్కడ పబ్లిక్ ఫినాన్స్ అనే దాని మీద ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. పబ్లిక్ ఫినాన్స్ అంటే ప్రభుత్వ విత్తము అంటాము. ఇక్కడ పబ్లిక్ ఫినాన్స్, ఈ ప్రభుత్వ విత్తంలో ఏమొస్తాయి అంటే ఒక బేసిక్ ఒక 3 కాంపోనెంట్స్ ప్రధానంగా డిస్కస్ చేస్తాము. ఒకటి ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ, ప్రభుత్వ రాబడి అంటాము. ప్రభుత్వాన్ని చేసే ఖర్చు, ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటాము. మూడవది ప్రభుత్వానికి సంబంధించిన రుణము అంటారు, డెట్ అంటే పబ్లిక్ రెవెన్యూ, రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ పబ్లిక్. వ్యయం, ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ అండ్ డెట్ రుణము అంటాము, రుణము. ఈ మూడు అంశాలతో కూడిందనే మనం పబ్లిక్ ఫినాన్స్ అని పిలుస్తుంటాము. ప్రధానంగా ఇది అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే ఆర్థిక వ్యవస్థలో ఉంటుంది. ఎకానమీ, ఏదైనా ఎకానమీ తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ అనేది ఈ మూడు అంశాలతోనే నిర్మితమై ఉంటుంది. అంటే స్పెషల్గా ప్రజల నుంచి రెవెన్యూ వస్తుంది, అది ప్రభుత్వానికి రాబడి. దట్ ఈస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ఎ నేషన్ దట్ గోస్ టు ది గవర్నమెంట్, అది ప్రభుత్వానికి రాబడి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది మన తరఫున, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సిటిజన్స్, మన తరఫున ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఆ ఖర్చును మనం ఏంటంటే ప్రభుత్వ వ్యయము అంటాము. అది మనకు రాబడిగా మనకు వస్తుంది. అది అంటే ప్రభుత్వం చేసే ఖర్చు మనకు ఏదో రూపంలో మనకు వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఉంటుంది, ప్రజా పరిపాలన ఉంటుంది, సబ్సిడీస్ ఉంటాయి, వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రభుత్వం చేసే ఖర్చు. ఇది ప్రజలకు ఆదాయ రూపంలో వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టి ఇస్తుంది అనుకోండి, సబ్సిడీ ఇస్తుంది అనుకోండి, పెన్షన్ ఇస్తుంది అనుకోండి, అంతేంది ప్రభుత్వ అకౌంట్లో ఖర్చుగా చూపిస్తాం, మనకు ప్రజలకు అది ఆదాయంగా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ టెక్నికల్గా చూస్తే ఎలా ఉంటుంది అంటే మన ఖర్చే మన రాబడి అంత మనమే, ప్రభుత్వం అంటే మనమే ఒక విధంగా. రుణము, ఎప్పుడైతే రాబడి కంటే ఖర్చు ఎక్కువ ఉంటుందో, ఇఫ్ రెవెన్యూ ఈజ్ లెస్ దెన్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఇన్ దట్ సినారియో, ఇన్ దట్ కేస్ ఏమవుతుంది, డెట్ అనే దానికి వెళ్ళిపోతుంది. ఈ డెట్ మంచిదా అంటే మంచిదే, డెట్ మంచిదే. ఎప్పుడు మనం ఏదైనా ఒక రుణాన్ని తీసుకొచ్చి, అప్పు తీసుకొచ్చి, ఆ అప్పుతో ఏదైనా ఒక అభివృద్ధి కార్యకలాపం చేస్తే అది చాలా మంచిది. సింపుల్ అండి, మన భాషలో చెప్పాలంటే ఒక 100,000 రూపాయల లోన్ తీసుకొచ్చాము, ఒక షాప్ పెట్టుకున్నాము, ఈ షాప్తో మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అమౌంట్ రీపే చేస్తాము, ఇది చాలా మంచిది. ఇలాంటి వాటిని మనం పాసివ్ డెట్ అని పిలుస్తుంటాము. ఓకేనా, అంటే అక్కడ ఆ డెట్తో మనకు లాభాలు చాలా వస్తుంటాయి. ఓకేనా, ఇది యాక్టివ్గా ఉంటుంది అనమాట, ఇది అమౌంట్ మార్కెట్లో యాక్టివ్గా ఉంటుంది, ఫ్లో పెరుగుతుంది, డెవలప్మెంట్ అనేది ప్రమోట్ చేస్తుంది. అలా కాకుండా ఈ వచ్చిన 100,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి 100,000 రూపాయలతో ఏదో ఒక పెళ్లి చేశాము, ఒక పెళ్లి కావచ్చును, లేదా సామాజిక కార్యకలాపం కావచ్చును, ఒక పండుగ, వినోదం అలాంటి చేశాము, అప్పుడు ఈ మనీ అంతా బర్న్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఇట్ నెవర్స్ రీప్రొడ్యూస్ ఇన్కమ్ ఆర్ మనీ అంటాము. ఇది డబ్బును కానీ ఆదాయాన్ని కానీ ప్రొడ్యూస్ చేయదు. ఇలాంటిది మంచిది కాదు. అంటే ఏదైనా ప్రతీది కూడా ఎకానమీలో పాజిటివ్ కార్నర్ ఉంటుంది, నెగటివ్ కార్నర్ కూడా ఉంటుంది, అది మనం జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ కూడా మనకు ఇండియన్ ఎకానమీలో ఈ బేసిక్స్ అన్నీ కూడా, ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఒకేసారి చదవండి, ఒకేసారి. ఎలా అంటే నేను రిపీటెడ్ చెప్తుంటాను, ఎప్పుడైతే మనం ఎకానమీని తీసుకుంటామో ఎకానమీలో 2 పార్ట్స్ ఉంటాయి, 2 పార్ట్స్. 1 ఈజ్ స్టాటిక్ పార్ట్ అంటాము, స్టాటిక్ పార్ట్. దిస్ ఈజ్ కాల్డ్ కాన్సెప్ట్స్ అంటాము, కాన్సెప్ట్స్. ఇవి మీరు ఎక్కడికి వెళ్ళినా మారదు, దిస్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ఎనీ కేస్. అయితే ఇది డైనమిక్ పార్ట్ అంటాము, డైనమిక్ పార్ట్. ఈ డైనమిక్ పార్ట్ అనేది రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎకానమిక్ సర్వే, కరెంట్ ఎకానమిక్ సిచ్యువేషన్ అండ్ బడ్జెట్ సిచ్యువేషన్,
అండ్ గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నిటి వల్ల ఇవి రోజు మారుతుంటాయండి. దీన్ని మాత్రమే యాడ్ ఆన్ చేసుకోవాలి. ఇది నెంబర్ ఆఫ్ టైం చదివి పెట్టేసుకోండి. ఇది మళ్ళీ ఇది మారదు, ఇక్కడ ఏది మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, రెవెన్యూ అంటే మారదు, ఖర్చు మారదు. ద థీమ్ డెఫినేషన్ నెవర్ చేంజెస్ ఇన్ ఎనీ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ ఇన్ ఎకనామిక్స్, ఎక్కడైనా మారదు. సో అభ్యర్థులు ఇలా నీట్గా ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడు డెఫినెట్గా వీ విల్ గెట్ సక్సెస్ అని చెప్తుంటాము. ఓకే, ఇలా ఈ అన్నిటి మీద మళ్ళీ రుణం తీసుకున్నాం, డెట్ మీద మళ్ళీ దేర్ ఆర్ సో మెనీ డెఫినేషన్స్ ఇన్ ఎకనామిక్స్. ఓకే, ఇగో ఈ విధంగా మనకు ఉంటుంది. సో ఇది ఇంటర్నల్ పార్ట్గా మనం చెప్తుంటాం. ఓకే, చాలు, ఇంకా ఇన్ డీటెయిల్గా నేను క్లాసులో మీకు చెప్తూ ఉంటాను, ఇన్ డీటెయిల్గా వెళ్దాం. అసలు ఇంకేంటి అంటే ఇక్కడ ఒక పార్ట్, స్టాటిక్ డైనమిక్ అని చెప్పాను కదా, నిర్వచనాలు, రకాలు, కాంపోనెంట్స్ ఇవి స్టాటిక్గా ఉంటాయి, కొత్తగా వచ్చేవన్నీ మారుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్తాము, ప్రభుత్వానికి లాస్ట్ ఇయర్ వచ్చిన రెవెన్యూ, ప్రజెంట్ ఇయర్ వచ్చిన రెవెన్యూ ఎలా ఉందంటే ఖచ్చితంగా వేరేసి ఉండదు, పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా సమానంగా ఉండొచ్చు. గ్రోత్ రేట్ కూడా పెరగొచ్చు తగ్గొచ్చు సమానంగా ఉండొచ్చు. ఏదైనా దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు హ్యాపెన్ ఎనీథింగ్, కాబట్టి వాటిని మనం ఆ విధంగా అప్డేటెడ్గా చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనకిచ్చిన సిలబస్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈకానమీ అండ్ గ్రోత్, వృద్ధి అడిగాడు. వృద్ధి అంటే మీనింగ్ ఏంటంటే గ్రోత్, గతానికి ప్రజెంట్కు వచ్చిన చేంజ్ని మనం ఇక్కడ వృద్ధి అంటాం. వాట్ హ్యాపెండ్? ఈ వృద్ధిలో కూడా మళ్ళీ మనకు పాజిటివ్ గ్రోత్ ఉంటుంది, నెగటివ్ గ్రోత్ కూడా ఉంటుంది. అంటే ధనాత్మకమైన వృద్ధి నమోదవచ్చును, రుణాత్మకమైన వృద్ధి కూడా నమోదు కావచ్చును. అంటే ఏ రకమైన పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడప్పుడు జీరో గ్రోత్ రేట్, అంటే ఎలాంటి వృద్ధి రేటు జరగదు, అంటే వృద్ధి సమానంగా ఉంటుంది. అలాంటి మూడు సినారియోస్ మనకు కనబడతాయి. దాంతోపాటుగా స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి, దిస్ ఇస్ సింపుల్ కాల్డ్ జిఎస్డిపి. దేశంలోనేమో జీడిపి అంటాము, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇదే రాష్ట్రంలో జిఎస్డిపి అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చిన్న పాయింట్ ఇక్కడ ఏముండదు, జి స్టాండ్స్ ఫర్ స్టేట్. ఓకే, ఇలా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని మనం గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తాము. తెలుగులో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అని పిలుస్తుంటాము. మళ్ళీ ఇందులో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుంది, జిఎస్డిపి అనేది ఉంటుంది, మనం జీవీఏ అంటాము, గ్రాస్ వాల్యూ యాడెడ్, జీఓవి అంటాము, గ్రాస్ వాల్యూ అవుట్పుట్. ఇలా డిఫరెంట్గా ఆవిర్భవించే ఆదాయము, ఆరిజినేటెడ్ ఇన్కమ్ అని పిలుస్తున్నాము. ఆవిర్భవించే ఆదాయము, సిద్ధించే ఆదాయం అని. మళ్ళీ ఇక్కడ బేసిక్స్ అండి, మళ్ళీ బేసిక్సే. స్టాటిక్ పార్ట్ అనమాట. ఈ స్టాటిక్ పార్ట్ మనం కంప్లీట్గా చదివేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ అభ్యర్థి అయితే స్టాటిక్ పార్ట్ పైన ఫుల్ కమాండ్ ఉంటుందో వారికి ఉద్యోగం సులభంగా వస్తుంది. కానీ మనం తెలుగు ఏం చేస్తున్నాము, స్టాటిక్ పార్ట్ను క్లోజ్ చేసుకోవట్లేదు. ఎప్పుడు కొత్త బుక్ కొత్త బుక్ కాదు కాదు, స్టాటిక్ యాజ్ ఇట్ ఈజీగా ఉంటుంది. కొత్త బుక్ వచ్చే మార్పు ఒక 20%, మ్యాక్స్ 30% ఉంటుంది. అంటే 100కు 70 మార్కులు సాధించే స్కోప్ నీ చేతిలో ఉంది, జస్ట్ ఎంత మారుతుంది, 30 మార్క్స్ మాత్రమే నువ్వు అడిషనల్గా అప్డేట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టి విద్యార్థులు అందరూ వేస్తారు అంటే ఎప్పుడైనా ఏపీ ఎకానమీ కొత్త బుక్ ఉందా కొత్త బుక్ ఉందా, అరే నానా ఉన్న బుక్లో ఒరిజినల్ అంతా చదువుకో, కంటెంట్ మొత్తం క్లోజ్ చేసుకో, దెన్ యూ ఫోకస్ ఆన్ లేటెస్ట్ ఇష్యూస్, లేటెస్ట్ కరెంట్ ఈకానమీ, లేటెస్ట్ కరెంట్ స్టేట్ కరెంట్ ఈకానమీ, అదేవిధంగా లేటెస్ట్ సర్వే, లేటెస్ట్ బడ్జెట్, ఏది ఉంటుంది, ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చదువుకుంటాము. ఏ సర్వే ఉంటే ఆ సర్వే చదువుకుంటాము, లేకపోతే సర్వే ఉండదు. కొన్నిసార్లు సర్వే లేనప్పుడు ప్రీవియస్ ఇయర్దే మనం ఫోకస్ చేసిన అవసరం ఉంటుంది, అది కూడా అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ రంగాల వారి వాట అన్నారు. ఇక రంగాల వారి వాట అంటే ఏంటంటే, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మూడు రంగాలు ఉంటాయి. దేర్ ఆర్ 3 సెక్టార్స్ ఇన్ ఎనీ ఎకానమీ, నేమ్లీ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్. మూడు రంగాలు. ఈ మూడు రంగాలను మనము, మూడు రంగాల వాటా ఎలా ఉంది అంటే, జిఎస్టిపి ఒకవేళ 100% అనుకుంటే, 100 రూపీస్ 100% అనుకోండి, ఈ 100%లో అగ్రికల్చర్ షేర్ ఎంత, హౌ మచ్ అగ్రికల్చర్ కాంట్రిబ్యూటింగ్ టు ఎంటైర్ స్టేట్ ఇన్కమ్, దట్ ఈస్ జిఎస్టిపి. అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, పరిశ్రమల యొక్క వాటా ఎంత, సేవారంగం యొక్క వాటా ఎంత అని మూడు వాటాలు ఉంటాయి.
ఓకేనా? ఈ మూడు వాటాలు మనం జాగ్రత్త చదువుకోవాలి, ఇవి కూడా కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మనం రెగ్యులర్ క్లాస్లో నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్, ఇక్కడ రెండు ఉంటాయి మళ్ళీ, ప్రతి దాంట్లో రెండు అండి. ఇండియా స్టేట్ మామూలుగా పీసీఐ పర్ క్యాపిటా ఇన్కమ్ అనగా ఏమైంది అంటే జాతీయ అని గుర్తుంచుకోవాలి, అంటే నేషనల్ లెవెల్ పర్ క్యాపిటా ఇన్కమ్ అని పిలుస్తుంటాం. ఒకవేళ రాష్ట్రం అంటే ఖచ్చితంగా రాయాలి, స్టేట్ అని రాయాలి. స్టేట్ మన రాష్ట్రం యొక్క, అదే రాశాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, ఇది దేశంతో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంది, దేశంలో పెరుగుదలకి రాష్ట్రంలో పెరుగుదలకు కంపారిజన్ చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం పొందిన జిల్లా ఏదైనా ఉంటే అది కూడా మనం ఫైండ్అవుట్ చేయాలి. కొన్నిసార్లు స్టేట్ రిపోర్ట్స్ ఇస్తారు, అందులో డిస్ట్రిక్ట్ రిపోర్ట్స్ కూడా ఇస్తారు. ఆ ఇచ్చిందే మనం ప్రామాణికంగా తీసుకుంటాం. ఒకసారి కరెంట్ ఇయర్ ఉండేది, ఒకసారి పాస్ట్ ఇయర్, ఒకసారి అంతకన్నా ముందు ఇయర్. అంటే గవర్నమెంట్ రిపోర్ట్స్ ఏమి ఇస్తే మనం అదే ఫాలో అయితే మనం ఇక్కడ కొత్తగా ఏం క్రియేట్ చేయడం. చాలామంది అభ్యర్థులు తెలియక సార్ ఈ సంవత్సరం ఎంత అని అడుగుతున్నారు. లాస్ట్ టైం ఒక అభ్యర్థి సార్ ప్రజెంట్ సర్వే లేదా అంటాడు, అంటూ అతనికి ఏంది 2024-25 సర్వే కావాలంట. అంటే ఆ మిత్రునికి సర్వే ఎప్పుడు ఉంటుందో తెలియదు అన్నమాట. 2024-25 సర్వే ఉండదు, బడ్జెట్ మాత్రం ఉంటుంది. అంతకు ముందు సంవత్సరం సర్వే ఉంటుంది. మరి ప్రజెంట్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఆ సర్వే కూడా ప్రవేశపెట్టడం జరగలేదు. కాబట్టి అంతకుముందు ఇయర్ సర్వే మాత్రమే ఉంటుంది. ఇది అభ్యర్థులకు గమనించాలి, ఇవి తెలియాలి, ఇవన్నీ బేసిక్ థింగ్స్ అండి. ఓకే, ఇది ఓన్లీ బడ్జెట్, ఇది బడ్జెట్ అయినప్పుడు నెక్స్ట్ దీనికంటే ముందు ఇయర్ 2023-24 అనేది ఎకనామిక్ సర్వే రావాలి. కాబట్టి ఏంటి ఇక్కడ ఏం జరిగింది, 2024లో బడ్జెట్ను ప్రవేశపెడతారు, అప్పుడే సర్వే ఇవ్వాలి. ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి సర్వే ఇవ్వలేదు. సో ఏముంటుంది, 2022-23 యొక్క సర్వే మాత్రం ఉంటుంది. దీన్ని మనం ప్రామాణికంగా తీసుకొని అధ్యయనం చేసిన అవసరం ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ ఆఫీషియల్గా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్స్ కూడా దీనికి యాడ్ ఆన్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జామ్ నడుతున్నప్పుడు సర్వే ప్రకారం అంటాడు, మెజారిటీ క్వశ్చన్స్ ఎలా అంటాడు, అకార్డింగ్ టు 2022-23 సర్వే, లేదా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సర్వే ప్రకారం, ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి. సో ఇందులో తలసరి ఆదాయం మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయము, స్టేట్ ఇన్కమ్ అంటాం దీన్ని. ఇందులో పన్ను, పన్నేతర రాబడులు, మనం ఎప్పుడు కూడా రెవెన్యూ తీసుకున్నప్పుడు, రెవెన్యూ రాబడి తీసుకున్నప్పుడు మనకు రెండు రకాలే కనబడుతుంది బేసిక్గా. రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని ఇక్కడ ఫోకస్డ్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఇక్కడ సిలబస్లో పొందుపరిచారు. కానీ యాక్చువల్గా మనకు ప్యూర్ ఎకనామిక్స్ ప్రకారం ఎలా ఉంటుంది అంటే ఆదాయము తీసుకున్నప్పుడు రెవెన్యూ, ఆదాయము లేదా వస్తువులు అని పిలుస్తుంది. ఇక్కడ రెవెన్యూ ఆదాయము మూలధన ఆదాయం అని ఉంటుంది. రెవెన్యూ ఇన్కమ్ అండ్ క్యాపిటల్ ఇన్కమ్ అని ఉంటుంది. ఈ రెవెన్యూ క్యాపిటల్ ఉంది కదా, ఈ రెవెన్యూ క్యాపిటల్ ఈ రెవెన్యూ ఇన్కమ్లో ట్యాక్స్ ఇన్కమ్, నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అని ఉంటుంది. ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని ఉంటుంది. మన సిలబస్లో ఇదే పొందుపరుస్తారండి, పన్ను, పన్నేతర రాబడులు అంటారు. కానీ మనం ఏం చేస్తాము, రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ కూడా చదువుతుంటాము. మళ్ళీ ఈ రెవెన్యూ రిసీట్లో కొన్ని సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసీట్లో కూడా సమ్ కాంపోనెంట్స్. దాంతోపాటుగా ఎక్స్పెండిచర్ చదవాలి అండ్ డెట్ చదవాలి. ఇవి మూడు కలిసే ఉంటాయి ఎక్కడైనా. ఇందాక నేను స్టార్ట్ చెప్పాను, మనం ఏ రాష్ట్రము తీసుకున్నా, దేశం తీసుకున్నా మూడు ఉంటాయి. ఏముంటుంది, ఒకటి రెవెన్యూ, ఎక్స్పెండిచర్, డెట్, రుణము. ఎప్పుడు డెట్ అవసరం ఉంటుంది అంటే రెవెన్యూ ఒకవేళ లెస్ దాన్ ఉంటేనేమో డెట్ ఉంటుంది. సార్ రెవెన్యూ ఎక్కువ ఉంటే సర్ప్లస్ ఉంటుంది. సర్ప్లస్ సపోజ్కి రాష్ట్రానికి 100 కోట్ల ఆదాయం వచ్చింది, 80 కోట్లు మాత్రమే ఖర్చు జరిగినప్పుడు ఉంటుంది, +20 సర్ప్లస్ అంటే రాష్ట్రం మిగులు బడ్జెట్ను నమోదు చేసుకుంటుంది, సర్ప్లస్ అనేది నమోదు అవుతూ ఉంటుంది. ఇక ఈ విధంగా కానీ రెగ్యులర్గా అన్ని రాష్ట్రాలు ఏముంటుంది, జనరల్గా డెఫిసిటే నమోదు అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బు కంటే ఎక్కువ యాక్టివిటీస్ మనం కొనసాగిస్తూ ఉంటాం జనరల్గా. ఇవన్నీ డెవలపింగ్ ఎకానమీస్లో ఇలా ఉంటాయి, డెవలపింగ్ ఎకానమీస్లో 1000 కోట్లు వస్తే 2000 కోట్లు ఖర్చు చేస్తాము. అంటే డెవలపింగ్ ఎకానమీలో ప్రజలు పేదరికంలో ఉంటారు, సామాజిక పరంగా అనేక నిర్మితీలు జరగాలి, అదేవిధంగా అనేక సమస్యలు ఉంటాయి, నిరుద్యోగము, పేదరికము, విద్య, వైద్యము, వైద్యము తక్కువ షార్టేజ్గా ఉంటాయి, పేదరికం నిరుద్యోగం అత్యధికంగా ఉంటుంది, నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది, మౌలిక వసతులు కల్పించబడి ఉండవు, లాక్సిటీ ఆఫ్ రోడ్స్ అండ్ కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్, హెల్త్, సానిటేషన్ ఫెసిలిటీస్. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్పెండ్స్ అలాట్ అమౌంట్ ఆన్ ది సోషల్ యాక్టివిటీస్ ఆర్ సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటాము.
అంటే సామాజిక అభివృద్ధి కార్యకలాపాలపైన ఖర్చులు బాగా పెడుతుంది. అప్పుడు ఏమవుతుంది, రుణం తేవాలి, అప్పు తేవాలి, ఆ అప్పు కోసం అని డెఫిసిట్ నమోదు కావడం జరుగుతుంది. ఇవి మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాం. మనకు సిలబస్లో ఇవి పొందుపరచారు. మరి ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఎలాంటి యాక్టివిటీ చేశారు, ఫండింగ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ప్రభుత్వానికి అప్పు తీసుకొచ్చారు, అప్పు ఎక్కడి నుంచి వచ్చింది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పు తీసుకొచ్చిందా, లేదా వివిధ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిందా, పబ్లిక్ సెక్టార్ నుంచి వచ్చిందా, ఫారిన్ నుంచి తీసుకొచ్చారా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటాము, అంటే సహాయం తీసుకున్నారు, విరాళాలు తీసుకున్నారు, ఆ రూపంగా తీసుకున్నారు, ఏ రూపంగా తీసుకున్నారు, అది కూడా మనకు సిలబస్లో పొందుపరచారు. అది మనకు నెక్స్ట్ ఇక్కడ కింద వస్తుంది. ఇక విదేశీ విత్త సహాయ ప్రాజెక్టులు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వ్యయము, రుణాలు, వడ్డీ చెల్లింపులు. ఈ రుణం పైన ఏం చేస్తాం, డెట్ పైన, రుణం పైన ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఈ వడ్డీ చెల్లింపుల సినారియో ఏ విధంగా ఉందో డిస్కస్ చేయమన్నారు. కేంద్ర సాయము అంటే సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, అంటే కేంద్ర ప్రభుత్వం అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. అందులో మన రాష్ట్రం కూడా ఉంటుంది కాబట్టి కేంద్రం యొక్క సహాయం ఎలా ఉంది. అదేవిధంగా మన రాష్ట్రం నూతనంగా ఆవిర్భవించింది కాబట్టి నూతనంగా ఆవిర్భవించిన రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఎక్కువ కావాల్సింది. సెంట్రల్ గవర్నమెంట్ గివ్స్ మచ్ సపోర్ట్ టు ది న్యూలీ ఆర్గనైజ్డ్ స్టేట్స్, అంటే కొత్తగా ఏదైతే చేశారో అలాంటి వాటికి సపోర్ట్ ఎక్కువగా చేస్తుంటారు. అదేవిధంగా కేంద్ర దేశ అంతర్జాతీయ స్థాయిలో విదేశీ విత్త సహాయ ప్రాజెక్టుల ద్వారా కూడా మనకు సపోర్ట్ వస్తుంది. అదేవిధంగా లాస్ట్ వన్ ఈజ్ తాజా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, లేటెస్ట్ బడ్జెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, ప్రజెంట్ ఉన్న బడ్జెట్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. ఇగో దిస్ ఈజ్ సినారియో ఆఫ్ యూనిట్ వన్ అండి, అంటే ఏపీ ఎకానమీలో యూనిట్ వన్ ఉంది. మంచి స్కోర్ చేయొచ్చండి, మంచి స్కోర్ నేను పదే పదే చెప్తుంటాను. అంటే మనం చదివే విధానం బాగుంటే ఎక్స్ట్రాడరీ స్కోర్ చేయొచ్చు. లాస్ట్ టైం అయితే గత ఎగ్జామ్లో మొన్న తెలంగాణ ఏపీ యునైటెడ్గా ఉన్నప్పుడు 75 మార్క్స్ ఏపీ ఎకానమీ ఉండేది, 75 మార్క్స్ ఇండియన్ ఎకానమీ ఉండేది. ఆ 75 మార్క్స్ ఎకానమీలో మన బుక్లోంచి నా క్లాస్లోంచి 69 క్వశ్చన్స్ తగిలాయి. యాక్చువల్ 72 కొన్ని అక్కడక్కడ వచ్చాయి, కానీ 69 ప్యూర్గా మన బుక్లో నుంచే వచ్చినాయండి. అంటే జస్ట్ ఇమాజిన్, అంటే మనం కరెక్ట్గా ఫోకస్ చేస్తే మంచి స్కోర్ చేయొచ్చు. ఈ సిలబస్ ఇంత అప్పుడు ఇంతకన్నా సిలబస్ ఇంకెక్కువగా ఉందండి. ఇప్పుడు సిలబస్ తగ్గించారు. అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ సిలబస్ ఉండేది, చాలా పెద్ద సిలబస్, వ్యాస్ట్గా ఉండేది. ఆ వ్యాస్ట్ సిలబస్లో మనం మంచి స్కోర్ని అందించాము ప్రతిసారి అండి. 2008 నుంచి మొదలుకొంటే 2014 అంటే మనకు బైఫర్కేషన్ అవ్వకముందు అన్ని ఎగ్జామ్స్లో మన ఏపీ ఎకానమీ నుంచి బెస్ట్ స్కోర్ ఇవ్వడం జరిగింది. క్లాస్ రూమ్ నోట్స్ చాలా చిన్నగా అండి, నేను క్లాస్ చెప్తున్నప్పుడు చాలా వెరీ షార్ట్ నోట్స్ ఇచ్చేవాడిని. ఆ నోట్స్ నుంచే బిట్లు చాలా పడేవి. ఇప్పుడు ఆఫ్లైన్ లేదు కాబట్టి ఆన్లైన్లో ఇవేవి సాధ్యం కావడం లేదు. అయితే ఇది రెగ్యులర్గా మారుతూ ఉంటుంది అండి ఈ ఎకానమీలో, ఈ స్టేట్ ఎకానమీ. కానీ స్టాటిక్ పార్ట్ అసలే మారదని గుర్తుంచుకోండి. నెక్స్ట్కు వెళ్దాము. సెకండ్ యూనిట్ అని చెప్పొచ్చును. నెక్స్ట్ మనకు ఏపీ ఎకానమీలో సెకండ్ యూనిట్, ఓవరాల్గా చూస్తే లాస్ట్ 5th యూనిట్ వస్తుంది. ఈ సెకండ్ యూనిట్లో మనకేం పొందుపరచారంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయము మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ సెక్టార్ అండ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ అంటాము. వ్యవసాయ రంగం మొత్తం చదవాలి, వ్యవసాయ అనుబంధ రంగాలు. బేసిక్గా వ్యవసాయ అనుబంధ రంగాలు ఒక 4 ఉంటాయి. దాన్ని సింపుల్గా మనము పశు సంపద, మత్స్య సంపద, కలప ఉంటుంది. అంటే జనరల్గా ఎలా అంటే వ్యవసాయ అనుబంధమే అవుతుంది కలప కూడా, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అని పిలుస్తుంటారు, అండ్ మత్స్య సంపద అంటాం, ఫిషరీస్ అంటారు. అంటే ఇవన్నీ ఎందులో భాగం అంటే వ్యవసాయ అనుబంధ రంగాలుగా మనం భావిస్తుంటాం. వ్యవసాయంలో అంతర్భాగమే ఈ అనుబంధ రంగాలు అధ్యయనం చేయాలి. దాంతోపాటుగా పారిశ్రామిక రంగము మరియు సేవా రంగము, మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, ఏ రాష్ట్రము తీసుకున్నా రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా కూడా 3 రంగాలే కనిపిస్తుంటాయి. అది అగ్రికల్చర్ సెక్టర్ అండ్ అగ్రికల్చర్ అలైడ్ ఉంటాయి కదా, అలైడ్ కూడా మనం అధ్యయనం చేస్తాం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్, నెక్స్ట్ సర్వీస్ సెక్టర్. అంతే, మనం చదువుతూ పోతే అవే రిపీటెడ్గా అవే వస్తుంటాయి, కొత్తదనం ఏమి ఉండదు. కానీ అభ్యర్థులు ఎందుకో కన్ఫ్యూజ్ అవుతున్నారు, క్లాసులో చెప్తుంటే ఇట్లా ఓహో అని అలా అయిపోతుంది క్లాస్. కానీ ఆన్లైన్ అయ్యేసరికి ఇంటరాక్షన్ లేదు కదా, డౌట్స్ క్లారిఫికేషన్ లేవు, ఇంట్రక్షన్. అందుకని డౌట్స్కి ఏం చేశాను, డైరెక్ట్గా మీరు ఒక సెల్ఫీ వీడియో తీసి నాకు మొబైల్కి మీరు వాట్సాప్ చేయండి,
అది నేను మీకు వీడియో రూపంలోనే మళ్ళీ మీకు ఆన్సర్ ఇస్తాను. ఏ డౌట్ ఉన్నా కూడా, ఎకానమీలో ఏ డౌట్, ఇండియన్ ఎకానమీలో కావచ్చు లేదంటే స్టేట్ ఎకానమీలో కావచ్చు, ఎక్కడైనా చిన్న డౌట్ ఉన్నా కూడా జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక సెల్ఫీ వీడియో నాకు పంపించండి, ఆ క్వశ్చన్కి రిలవెంట్ ఆన్సర్ దానికి అనలైజ్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను. అది చేయండి, మీ ఫ్రెండ్స్ వరకు ఉన్న డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఇంతకుముందు ఓపెన్గా అశోక్ నగర్లో ఉన్నప్పుడు ఓపెన్గా అందరిని ఇన్వైట్ చేసి డౌట్స్ క్లారిఫై చేసేవాడిని, చాలా వాలంటీర్గా చాలా చేశాను. అంటే ఎవరు వచ్చినా ఇన్వైట్ చేసి వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేస్తూనే ఉండేవాడిని ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందు నుంచి. ఇప్పుడు అనుకూలత లేదు కదా, కాబట్టి ఆన్లైన్లో కూడా ఆ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తున్నాను, మీరు దాన్ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోండి. చిన్న 1 మార్క్ కూడా మిస్ కాకండి, 1 మార్క్ సార్ చిన్న డౌట్ వదలొద్దు, చిన్న డౌట్ కూడా మీరు ఖచ్చితంగా నాకు వాట్సాప్ ద్వారా పంపించండి, మీరు డెఫినెట్గా దాన్ని క్లారిఫై. ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న డౌట్స్ ఎగ్జామ్లో వస్తాయండి, అప్పుడు చాలా ఇబ్బంది పడతాం, 1 మార్క్తో జాబ్ మిస్ అవుతుంది, ఇలాంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వ్యవసాయము అనుబంధ రంగాలలో ఉత్పత్తి ధోరణులు, వీటిని మనం ఏమంటామంటే ప్రొడక్షన్ ట్రెండ్స్ అని పిలుస్తుంటాము. ప్రొడక్షన్ ట్రెండ్స్ అంటే ఇక్కడ ఏం లేదండి, ప్రొడక్షన్ ట్రెండ్స్ అంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎలా ఉత్పత్తి వచ్చింది, ప్రజెంట్ ఇయర్ ఎలా ఉత్పత్తి వచ్చింది, వచ్చిన గ్రోత్ ఏంటి, చేంజ్ ఏంటి, ఇలాంటివి అనమాట. వీటితో పాటుగా పంటల సరళి ఎలా ఉంది, అంటే మామూలుగా సేమ్ క్రాప్ వేస్తున్నారా, బై క్రాప్ వేస్తారు, ఇలాంటివి చాలా ఉంటాయి. అవన్నీ మనం వాటి గురించి డిస్కస్ చేస్తాము. వాటితో పాటు ఇక్కడ మనం ఏం చేస్తామంటే వివిధ రకాలైన పంటలు, వాటి యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి, రీసెర్చ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి. నెక్స్ట్ పంటల తీరంటే ఏంటి, పంటల సాంద్రత అంటారు, క్రాప్ ప్యాటర్న్, క్రాప్ ఇంటెన్సిటీ అని ఉంటుంది. వాటి సంబంధించిన అంశాలను మనం ఇక్కడ అధ్యయనం చేస్తాము. నేను డీటెయిల్గా ఒక్కొక్క టాపిక్ ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ నేను మీకు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ గ్రామీణ సహకార పరపతి సంఘాలు, వీటి మనం రూరల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ అంటాము, ఆర్సిసిఎస్ అంటాము. ఇక్కడ యాక్చువల్గా ఏపీ అని వస్తుంది, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ అంటాము. ఇవి ఏపీసిసిఎస్, మామూలుగా జనరల్గా ఏమంటారు ఆర్సిసిఎస్ అని పిలుస్తుంటారు. నెక్స్ట్ అంటే సహకార సంఘాలనే కదా, మనకు గ్రామ స్థాయిలో సహకార సంఘాలు ఉంటాయి, జిల్లా స్థాయిలో సహకార బ్యాంకులు ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో సహకార బ్యాంక్ అపెక్స్ బ్యాంక్ ఉంటుంది, ఆప్కాబ్ అంట కదా, ఆప్కాబ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు, దీన్ని ఏపీఎస్సిబి అంటాము, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లేదా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అని పిలుస్తుంటారు. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మీ 3-tier సిస్టమ్ ఉంటుంది, అది డిస్కస్ చేస్తాం. వ్యవసాయ మార్కెట్లు మరియు ఉద్యానవనాలు, పశు సంవర్ధనము, మత్స్య సంపద, అటవులతో సహా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగము, అనుబంధ రంగాలకు సంబంధించిన వ్యూహాలు, స్ట్రాటజీస్ అంటే గవర్నమెంట్ ఎలాంటి స్ట్రాటజీ తీసుకుందో ఇక్కడ అధ్యయనం చేస్తాము. వ్యవసాయ పథకాలు, కార్యక్రమాలు ఇక్కడికి క్లోజ్ అండ్ అగ్రికల్చర్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏంటి, పశు సంపద, మత్స్య సంపద, అటవీ సంపద, వ్యవసాయ పంటలు, ఇవన్నీ కూడా వ్యవసాయంలో అంతర్భాగాలే, వ్యవసాయ రంగంలో అంతర్భాగాలు, అవే వ్యవసాయ అనుబంధ రంగాలు. ఓకేనా, ఏమొస్తుంది, పశు సంపద, పశు సంబంధించినది. నెక్స్ట్ మత్స్య సంపద, చేపలు అంటే మనకి ఏదేది సముద్రానికి సంబంధించినవన్నీ కూడా ఇందులోకి వస్తుంది. అటవీ సంపద కూడా ఇక్కడ మనం అధ్యయనం చేస్తుంది. దాంతోపాటుగా క్రాప్, పంటలు, పంటల ఉత్పత్తులు, ఉత్పత్తి ధోరణులు, పంట సరళి ఎలా ఉంది డిస్కస్ చేస్తాం. దీంతోపాటుగా వ్యవసాయ రంగాలకు సంబంధించిన వివిధ స్ట్రాటజీస్ అంటే ప్రభుత్వం ఏ రకమైన వ్యూహాలు తీసుకుంది, ఏమైనా సబ్సిడీలు ఇస్తుందా, అవి కూడా ఇందులో అంతర్భాగంగా చెప్తుంటామన్నమాట. పంటల ఉత్పత్తి పెంచడానికి తీసుకునే చొరవలు, ఎలాంటి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, ఎక్కడైనా రీసెర్చ్ సెంటర్స్ సెటప్ చేశారా, ఇవన్నీ ఇందులో భాగము. అండ్ స్కీమ్స్ ప్రోగ్రామ్ స్కీమ్స్ అని వస్తుంది. నెక్స్ట్ పరిశ్రమల నిర్మాణం సెకండ్ అండి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏం చెప్తున్నాము, పరిశ్రమలు ఏ విధంగా నిర్మితమై ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో మళ్ళీ మనకి ఏం కనబడుతుంది, బేసిక్గా ఇండస్ట్రీ అనగానే బేసిక్గా మనం ఇక్కడ చదవాల్సింది ఏంటి అంటే ఎంఎస్ఎంఈ ఉంటుంది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మనం అధ్యయనం చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇందులో ఇండస్ట్రీస్లో ఉంటుంది, ఇందులో మనకి ఎక్కడో చోట వస్తుంది ఇది. మరి ఈ ఇండస్ట్రీస్ సంబంధించి న్యూ పాలసీస్ ఏమైనా ఉన్నాయా, నూతనమైన పారిశ్రామిక విధానాలు, తీర్మానాలు ఏమైనా ఉన్నాయా. సేమ్ అగ్రికల్చర్ లాగానే ఇండస్ట్రియల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అంటే పారిశ్రామిక ఉత్పత్తుల యొక్క ధోరణులు ఏ విధంగా ఉన్నాయి, మన దగ్గర ఏ ఉత్పత్తులు ఎక్కువగా చేపడుతూ ఉన్నాము, వివిధ రకాలైన పరిశ్రమలు ఏమిటి, వాటి యొక్క ప్రజెంట్ సినారియో ఏంటి అనేవి అన్నీ మనం ఇక్కడ పరిశ్రమలో అధ్యయనం చేస్తాం. వాటి యొక్క వృద్ధి అభివృద్ధి ఎలా ఉంది, ప్రజెంట్ సినారియో ఏంటి, ప్రభుత్వం తీసుకున్న నూతనమైన చొరవలు ఏమిటి, పాలసీలో వచ్చిన మార్పులు ఏమిటి, ప్రోత్సాహకాలు, వాట్ ఆర్ ది ఇనిషియేటివ్స్ టేకెన్ బై ది స్టేట్ గవర్నమెంట్,
ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా ఇన్వైట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో చదువుతుంటాం. చూడండి, పరిశ్రమల నిర్మాణము, అభివృద్ధి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి, ఇదే అండి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అంటాము. ఓకేనా? ఏక గవాక్ష యంత్రాంగము అంటే దిస్ ఇస్ కాల్డ్ సింగిల్ విండో సిస్టమ్ అంటారు. అంటే చాలా సులభమైన పద్ధతిలో ఒకే విధానంలో ఒకే రీతిలో లైసెన్సింగ్ విధానం అందించేదే ఏక గవాక్ష పద్ధతి, సింగిల్ విండో సిస్టమ్ లేదా ఆర్ మెకానిజం అని పిలుస్తుంటారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు నేను ఇందాక నేను అంటే ఇనిషియేటివ్స్ అంటే పరిశ్రమలు సెటప్ చేయడానికి ప్రభుత్వం ఏ రకమైన ప్రోత్సాహకాలు ఇస్తుంది, సబ్సిడీ ప్రోత్సాహకం ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ ప్రోత్సాహకం ఇస్తుంది, ఇన్ఫ్రా కల్పిస్తుంది, ల్యాండ్ ఫెసిలిటీస్ కల్పిస్తుంది, ఫ్రీ యాక్సెస్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రీ యాక్సెస్ ఇస్తుంది, ల్యాండ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశారు, ఏపీఐఐసికి కనెక్ట్ చేసి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఫ్రీ ఎక్స్పోర్ట్ సిస్టాన్ని కలిగిస్తున్నారు, రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకోవడం కోసం అన్ని సిస్టమ్స్ చాలా లిబరలైజ్డ్ చేశారు, ఇవన్నీ మనకు వస్తాయి. అదేవిధంగా ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండి, అదే నేను చెప్పాను కదా, అందులో మూడు వస్తాయి, మైక్రో, సూక్ష్మ, స్మాల్, చిన్న, మీడియం, మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ గురించి మనం అధ్యయనం చేస్తాం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్. మా రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక కారిడార్లు ఏమిటి? వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్, ఈ కారిడార్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ టాపిక్స్ చిన్నగా ఉండే చూడడానికి, కానీ చదువుతూ ఉంటే ఎక్కువగా సిలబస్ కనిపిస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ కారిడార్స్తో ఇండస్ట్రీ క్లోజ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఏముంటుంది, సేవారంగం. ప్రజెంట్ సేవీ సెక్టార్లో మనం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అంటే లేటెస్ట్ వచ్చిన విధానము ఐటీ సెక్టార్ను మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే ఫస్ట్ సేవీ సెక్టార్ అంటే ఏంటి, సేవారంగం అనగానే ఇందులో ఉండే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏమిటి, వాట్ ఆర్ ది సబ్ సెక్టార్స్ ఇన్ సేవీ సెక్టర్ మనం అధ్యయనం చేయాలి. అదేవిధంగా సేమ్ సేవారంగం యొక్క నిర్మాణము, సేవారంగం యొక్క వృద్ధి. సింపుల్ చెప్తానండి, మనకి ఇక్కడ మూడు ఉన్నాయి, సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, అగ్రి సెక్టార్. ఈ మూడు సెక్టార్లకు మనం చదవలసిన కామన్ థింగ్స్ ఏంటి అంటే వీటి యొక్క నిర్మాణము లేదా వృద్ధి అంటాము. నిర్మాణము అండ్ వృద్ధి, ఇవి రెండు చదవాలి, కామన్ అండి, ఇవి రెండు కామన్ చదవాలి. ఇందులో వస్తున్న ట్రెండ్స్ ఏమిటో అధ్యయనం చేయాలి. అయితే ఒక్కొక్క దాంట్లో ఒకటి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అందులో మనకి ఇందులో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన స్పెషల్ ఫోకస్ చేయాలి. చూడండి, సేవారంగం నిర్మాణము మరియు వృద్ధి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ స్పెషల్ ఫోకస్ చేయాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటాం, ఈసీ అంటాం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. అండ్ లాస్ట్ వన్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీ అనేది ఉంటుంది. దీంతో మనకు సేవారంగం ఫినిష్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? ఈ సేవారంగంలో వివిధ అనుబంధ అంశాలు కూడా అధ్యయనం చేసుకుంటూ వెళ్తాము. ఇది అండి, దిస్ ఈజ్ ఇన్ డీటెయిల్డ్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ విచ్ మెన్షన్డ్ ఇన్ గ్రూప్ 2 అని చెప్తున్నాము. ఓకేనా? ఇది డీటెయిల్గా మనం 1-to-1 నీట్గా వెళ్దాము. ఇవన్నీ కొత్త వీడియోస్ అండి, కంప్లీట్గా ఎవ్రీథింగ్ కొత్త వీడియో చేస్తాను, కొద్దిగా ఓపికతో ఉండండి, నీట్గా మంచి సిలబస్ ఇస్తాను. నేను చెప్పిన ఇదే ఫాలో కండి, ఏమి ఇబ్బంది కాదు, బెస్ట్ స్కోర్ వస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, 2008 నుంచి ఈనాటి వరకు స్టేట్ ఎకానమీలో మనం చేసిన అసెస్మెంట్ ఎక్కడ ఫెయిల్ కాలేదు. బై ది గాడ్ గ్రేస్ మనం అనుకున్న బిట్స్ చాలా సందర్భాలు అలాగే దిగిపోయి. అయితే ఇప్పుడు ఏంటి అంటే కొద్దిగా క్వశ్చన్ లెంతీగా ఉంటుంది, గణాంకాలు యాడ్ చేస్తున్నాడు, రిపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ఒకటేమో బేసిక్ థింగ్ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది, ఇలా మింగిల్ అవుతున్నాయి. కాబట్టి కొద్దిగా డెప్త్గా డిస్కస్ చేస్తే మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓపికతో ఉండని మంచిగా స్లోగా నేను చాలా స్లోగా నిదానంగా ఓపికతో వీడియో ఇస్తాను. మీరు ఈ వీడియో వచ్చినప్పుడు చదువుకోండి, తర్వాత ఏం చేస్తారు, ఏదైతే మనకు రెగ్యులర్ కంటెంట్ ఉందో అది చదివేసుకుంటూ వెళ్ళండి. ఇండియన్ ఎకానమీలో మ్యాక్సిమం టాపిక్స్ అని చెప్పేశాను, ఇంకా ఏదైనా కొత్త ఉంటే అప్డేట్ కంపల్సరిగా చేసేస్తాను, అప్డేట్ సేవ్ అవుతున్నాను, నన్ను అడగండి. డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఒక వాట్సాప్కి ఒక వీడియో తీసి పంపించి నేను కూడా క్లారిఫై చేస్తాను. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.